పేరు ప్రశాంత్ అండి, నా వైఫ్ ప్రసూన. మాకు 8 మంత్స్లో కొంచెం ఉమ్ము నీరు తక్కువ అవడం వల్ల సుప్రద మేడం కొంచెం వెంటనే ఎమర్జెన్సీగా సీ సెక్షన్ చేసి బేబీని తీసేయాల్సి వచ్చింది. బయటికి తీసినాక మేము చాలా భయపడ్డాం, అలా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే అలా ఆ స్టేజ్లో కంప్లీట్గా ఫామ్ అవ్వకుండా గ్రోత్ లేకుండా కొంచెం సర్వైవ్ అవ్వడం కష్టం కదా. దానివల్ల మేము చాలా భయపడ్డాము, ఏంటి పరిస్థితి ఏది, మళ్ళీ ఇంక్యుబేటర్ అండ్ ఐసీయూ, మళ్ళీ బేబీ గైనక్ గురించి ఎలా ఉంటుందని చాలా భయపడ్డాం. దాని తర్వాత సాహితీ మేడం గారు, శ్రీలక్ష్మి మేడం ఇద్దరు బాగా ట్రీట్మెంట్ చూసి, పుట్టినప్పుడు వెయిట్ 1.1 ఉన్నాడు, పుట్టినాక ఒక 1 వీక్ కొంచెం తగ్గుతూ వచ్చాడు. ఇంకా తర్వాత ఒక 2 వీక్స్ నుంచి ఇంకా వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అయింది. మొత్తం మాకు బేబీ రికవర్ అవడానికి ఒక 1 మంత్ పట్టింది. ఇక్కడ హాస్పిటల్ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ మొత్తం ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చూసుకున్నారండి. అంటే సర్వైవ్ అవుతాడని మాకు నమ్మకం లేదనమాట, ఒక 50% ఛాన్సెస్ అనుకున్నాం మేము. ఇప్పుడు కంప్లీట్గా రికవర్ అయిపోయి డిశ్చార్జ్ కూడా అవుతున్నాం. ఇప్పుడు చాలా బాగున్నాడు, వెయిట్ కూడా 1.8 వరకు వచ్చాడు. ఒక 2 కేజీస్ 3 కేజీస్కి వచ్చినప్పుడు ఇంక కంప్లీట్ నార్మల్ అయిపోతాడు. హాస్పిటల్కి వచ్చేసరికి నేను రేటింగ్ 10/10 ఇస్తానండి. ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ అంటే భయపడాల్సింది ఏం లేదు. ఇక్కడ రమేష్ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ జనరల్ ఇలాంటి కేసులకి చాలా బాగా చూస్తున్నారు, ఇబ్బంది లేదు. మీరు ధైర్యంగా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. ఎన్ఐసీయూ నుంచి బేబీని డిశ్చార్జ్ చేయడం అనేది డైరెక్ట్ ఇంటికి పంపకుండా కేఎంసీ వార్డ్ అనేది సపరేట్ ఉంది, అక్కడ ఉంచుతానమాట మదర్ ని బేబీని. అసలు జస్ట్ వీళ్ళు ప్రీమీ బేబీస్ కాబట్టి వీళ్ళని ఎలా చూసుకోవాలి, ఏమన్నా మనకు టెన్షన్ లేకుండా మనం కాన్ఫిడెంట్ గా ఉన్నాము వీళ్ళని చూసుకోగలగలము అన్నప్పుడే ఇంటికి డిశ్చార్జ్ చేస్తామన్నారు మేడం. అలాగే ఇక్కడ ఉండి 10 డేస్ కంప్లీట్ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేశారు. ఈ బేబీ హైయెస్ట్ ప్రెగ్నెన్సీ వలన ఎమర్జెన్సీగా డెలివరీ అయ్యి నెల లేకుండానే పుట్టింది. బర్త్ వెయిట్ వచ్చేది 1.1 కేజీ. తర్వాత ఇమీడియట్ గా కిడ్నీ, సివియర్ కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు డయాగ్నోస్ చేశాము. బేబీకి ఎన్ఐసీలో 3 వీక్స్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత బేబీని కంగారు మదర్ కేర్ వార్డ్ కి షిఫ్ట్ చేసి అక్కడ కూడా 3 వీక్స్ ట్రీట్మెంట్ ఇచ్చాము. బేబీ డిశ్చార్జ్ అయిన టైంకి 1.6 కేజీ వెయిట్ అను, కిడ్నీ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ గా సాల్వ్ అయిపోయి వేరే ఏ కాంప్లికేషన్ లేకుండా హెల్దీగా డిశ్చార్జ్ అయింది. అండ్ ఫాలోఅప్ కి వచ్చినప్పుడు కూడా 240 గ్రామ్స్ వెయిట్ ఇన్ 5 డేస్ లో వచ్చి మదర్ అండ్ పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ.